G20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ డిన్నర్ ఇన్విటేషన్ వైరల్ అవుతోంది. అందులో రాష్ట్రపతి పేరు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్న పేరు భారత్ గా ఎందుకు మారింది? అంటే ఏంటి? దేశం పేరునే భారత్ గా మారుస్తున్నారా అంటూ రాజకీయ రాద్ధాంతం మొదలైంది. కాంగ్రెస్ ఏమో బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుందని పోస్టులు పెడుతుంటే బీజేపీ నేతలేమో ఇది అసలు సిసలైన భారత్ వైపుగా ప్రయాణం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ భారత్ అనే పేరు మన దేశానికి నిజంగా కొత్తదా? అసలు మన రాజ్యాంగంలో మన దేశం పేరు ఏముంది? ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 1. దాంట్లో నేమ్ అండ్ ది టెరిటరీ ఆఫ్ యూనియన్ అన్న చోట ఇండియా, దట్ ఈస్ భారత్, షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాసి ఉంది. అంటే రాష్ట్రాలతో కూడిన ఈ రిపబ్లిక్ యూనియన్ని ఇండియా అంటారని, భారత్ అని కూడా అంటారని స్పష్టంగా రాసి ఉంది. అంటే బీజేపీ ఇప్పుడు దేశం పేరును భారత్గా రాస్తున్నా అది కొత్తగా మార్చడం కిందకు రాదనేది రాజ్యాంగం చెబుతున్న విషయం. ఇప్పటికే చలామణిలో ఉన్న ఇండియాకు బదులుగా భారత్ అనే పేరుని వాడుకలోకి తీసుకురావడంగా దీన్ని చూడాలి. ఇంతకీ బీజేపీకి నిజంగా దేశం పేరు భారత్గా అన్ని చోట్ల వాడుకలోకి తీసుకురావాలని ఉందా లేదా అనేది తెలియాలంటే ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వరకు ఆగాల్సిందే.